రామ్ రామ్ ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో సంబాల్లో సహీ జమా మస్జిద్ దగ్గర ఉద్రిక్తత. హిందువుల మందిరాన్ని కూల్చేయడం, మొత్తం కూల్చేసే సమయం లేక మళ్ళీ ఎలా కట్టాలో తెలివిలేక పైనుండి మాత్రం కూల్చేసి టోపీలు వేసేసుకుంటారు. మరి అలాంటి టోపీలు వేసుకున్న వాటిని పరిశీలిస్తే, పురావస్తు శాఖ సర్వే చేస్తే అది మందిరమని తెలిసిపోతుంది అని భయంతో అక్కడ సర్వే చేయడానికి కోర్టు ఆదేశాలను, తీర్పులను అనుసరించిన పోలీసులు ఇంకా అధికారులపైన రాళ్ల దాడి చేశారు. ఎవరు? మరకలు. 2000 మంది అబ్దుల్లాలు ఒక్కసారిగా ఎలా వస్తారు? టియర్ గ్యాస్ వాడారు, లాఠీచార్జ్ చేశారు, ఏం చేసినా ఆగలేదు దాడులు. చివరికి రబ్బర్ బుల్లెట్స్ కాల్చారు. రబ్బర్ బుల్లెట్స్ మాత్రమే, నిజమైన బుల్లెట్స్లతో కాదు. కానీ నిజమైన బుల్లెట్లతో కూడిన కాల్పులు దాడి చేసింది అబ్దుల్లాలని, దానివల్లనే 4 అబ్దుల్లాలు మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు. ఈ విషయం ఎవ్వరు చెప్పట్లేదు. 23 ఏళ్ల బిల్లా, 50 ఏళ్ల రొమాన్, 20 ఏళ్ల నయీం, 18 ఏళ్ల కైఫ్ మరణించారు. అది మాత్రమే కాదు, ఇళ్లపై నుండి అబ్దుల్లీలు కూడా పెద్ద పెద్ద రాళ్లు వేసి పోలీసుల తల మీద కొట్టారంట. ఏ పోలీసులు మనుషులు కాదా? వాళ్ళకి కుటుంబాలు, పిల్లలు ఉండరా? వాళ్ళ ప్రాణం ప్రాణం కాదా? పైనుండి రాళ్ళేసి కొట్టడం ఏంటి అసలు? ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే, పోలీస్ కాలికి బుల్లెట్ తగలడం. నిజంగా పోలీసులు నిజమైన బుల్లెట్లతో ఫైర్ చేస్తే వాళ్ళ కాలంలో వాళ్ళే షూట్ చేసుకుంటారా? వాళ్ళకి వాళ్ళే గాయాలు చేసుకుంటారా? 2000 మంది ఎలా వస్తారు? దీని వెనుక ఉన్న కుట్ర ఏది? ఎవరున్నారు? తప్పకుండా త్వరలోనే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. చనిపోయిన నయీం బంధువు, నయీం రిఫైన్డ్ ఆయిల్ కొనడానికి వెళ్ళాడు, మళ్ళీ కర్ఫ్యూ పెడితే ఇంట్లో వంట ఎలా అని, కానీ ఇలా తిరిగి వచ్చాడని చెప్పాడంట. కర్ఫ్యూ ఉండబోతుంది అని ఎలా తెలుసు? ముందే తెలుసా? దాడులు చేస్తాము, ఇలాంటివి జరుగుతాయి, కర్ఫ్యూ పెట్టే అవకాశాలు ఉన్నాయి అని. ఒకడు కొత్తిమీర కోసం పోతాడు, ఇంకొకడు రిఫైన్డ్ ఆయిల్ కోసం పోతాడా? సీసీటీవీ కెమెరాలు ఉపయోగించి ఇంకా ఎవరెవరి దాడుల్లో పాల్గొన్నారో ఒక్కొక్కరిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఇంత జరిగితే నిజమైన బుల్లెట్లు కాల్చింది ఎవరో చెప్పకుండా, పోలీసులు కాల్చిన రబ్బర్ బుల్లెట్ల వల్ల అక్కడ ప్రాణాలు కోల్పోయినట్టు పెద్ద రచ్చ చేస్తున్నారు, దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇండియాలో అబ్దుల్లాలకి రక్షణ లేదు అని చెప్పి ఆల్ ఐస్ ఆన్ ఇండియన్ ముస్లిమ్స్ అని ఎక్స్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక్కడ మాకు రక్షణ లేదు, ప్రపంచమా భారత్ వైపు చూడండి, ఇక్కడ అబ్దుల్లాల రక్షణ వైపు చూడండి అని కోడై కూస్తున్నారు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఈ భూమికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంది. కోర్టు తీర్పు ఇచ్చింది సర్వే చేయమని. తీర్పు నచ్చకపోతే అదే రాజ్యాంగబద్ధంగా పై కోర్టులో లేదా అదే కోర్టులో అప్పీల్ చేయాలి, కేసు ఫైల్ చేయాలి. కానీ ఆదేశాలు పాటిస్తున్న వారిపైన సొంత పైత్యం రుద్దుతామని, రాళ్లదాడి చేస్తామని, కాల్పులు చేస్తాము అని, ప్రభుత్వ ఆస్తులు వాహనాలు తగల పెడతామని, తగల పెడుతుంటే అక్కడ ఉన్న ఇళ్లపైన నుంచి రాళ్లదాడు చేస్తుంటే, ధ్వంసం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పైగా అక్కడ ఉన్నది ఖాన్లను నెత్తిపైన పెట్టుకుని అపీస్మెంట్ చేసే కాంగ్రెస్ కాదు, షేర్ యోగీజీ ఉన్నాడు. తప్పు జరిగితే ఊరుకోడు. అన్ని చేసేసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. సో వీ నీడ్ టు నో అసలు ఇక్కడ ఏం జరిగింది అని. అసలు కోర్టు ఎందుకు ఒక మస్జిద్ని సర్వే చేయమని అనింది? ఇంతకీ అక్కడ గుడి ఉందా? ఉంటే ఏం గుడి ఉంది? ఎందుకు హిందువులకు అది అంత ముఖ్యమైనది?